ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక పెద్ద సంస్థను నడిపిస్తూ ఒక రాజకీయ పార్టీకి కూడా మీరు మూలమయ్యారు. ఈనాడు క్రైస్తవ సార్వత్రిక క్రైస్తవ సమాజంలో ఎవరైనా ఇంత పెద్ద మినిస్ట్రీని నడుపుతూ రాజకీయ పార్టీని పెట్టి ఒక ఆశయం కొరకు పోరాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఇతర దేశాల్లో బోల్డ్ మంది ఉన్నారు కదా. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాకు చెందిన నల్లజాతి వ్యక్తి, వాళ్ళ నాన్న తాత వాళ్ళంతా సేవకులే. బాబు నువ్వు కూడా సేవ చేయాలని మా ఆశయం అని చెప్పి పెద్దలు ఆయన బైబిల్ కాలేజీకి పంపారు. ఆయన చదువుకున్నాడు, కొంతకాలం సంఘ పరిచయం కూడా చేశాడు. తర్వాత సమాజంలో ఉన్న అసమానత, తెల్లతోలు ఉన్న వాళ్ళేమో వాళ్ళు గొప్పవాళ్ళు, నల్లతోలు ఉన్న వాళ్ళు జంతువులతో సమానం, వాడి పక్కన వీడు కూర్చోకూడదు, కలిసి ట్రైన్లో ప్రయాణించకూడదు. ఈ వివక్ష చూసినప్పుడు సువార్త చెప్పే కంటే కూడా ఇప్పుడు ఈ వివక్ష తొలగించడం ముఖ్యమని ఆయన యవన కాలంలో ఆయన ఒక ఉద్యమాన్ని లేవదీసి అమెరికాలో గొప్ప పెనుమార్పుకు కారణమైనాడు. అమెరికా ప్రెసిడెంట్ దిగొచ్చి ఆయన డిమాండ్ను వాళ్ళు నెరవేర్చారు. ఇప్పుడు అమెరికాలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు, బ్లాక్ అమెరికన్స్ ఆర్ వైట్ అమెరికన్స్ ఈక్వల్ స్టేటస్ అనుభవిస్తున్నారు. దానికి ఒక సేవకుడే కారణం. ఓకే, అలాగే ఇతర దేశాలు ఇప్పటికీ దైవజనులు పార్టీలు స్థాపించి అధికారానికి వచ్చిన వాళ్ళు, సెనేటర్లు అయిన వాళ్ళు, పార్లమెంట్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు అన్ని దేశాల్లో. ఓకే, ఒక ఇండియాలోనే ఈ తెగులు. ఓకే, వాక్యం కూడా సరిగా చెప్పారు, ఆత్మలు సంపాదించారు, రాజకీయం తప్పంటారు. అంటే ఏది చేత కాకుండా ఇంట్లో కూర్చుంటేనే భక్తుడు అనమాట వీళ్ళ దృష్టికి. ఓకే, ఈ మధ్య